आफ्टरनून वेलकम बैक टू अवर चैनल स्मार्ट गौतमी वच्चेसान मल्ली ओक वीडियो तो मी मुंदुकी इवाळ मा मम्मी तो अंटे मा मदर तो वीडियो चेयट्लेदु नेने चेस्तुन्नानु इदि अप्पटि नुंचो चूपिद्दाम अनुकुंटुन्नानु सरे लेट अयिपोतुंदि इवाळ चूपिंचेद्दामु अनि चेप्पि हडावडिगा अयिते चेसेस्तुन्नानु आ रेसिपीनि अंड वीडियो टापिक लोकेबोये मुझे मन चैनल एवरना फर्स्ट टाइम चूसते चैनल सब्सक्राइब वीडियो लाइक चेंडी शेयर चेंडी अंड पक्कने बेल क्लिक चेंडी अंड नन्नु चूसी भयपड़ोद्दु एंदुकंटे कोंचेम नाकु चेप्पा कदा प्रीवियस वीडियो लो नाकु सडन गा मोन्ना एदो अलर्जन अंटे मा चुट्टू पोलालु उंटायि कदा ए गालिलो मरि एम एगुरोच्चिंदो तेलियदु नाकु सडन गा फुल इन्फेक्षन वच्चेसि कळ्ळु इंतिंत लव स्वेल अयिपोयि ई फेस पार्ट अंता इक्कड इदंता स्वेलिंग वच्चेसिंदि ओल्लंता इच्चिंग अलागा काबट्टि पोलाल एरियालो उंटां काबट्टि जाग्रत्तगा उंडालि इंका नाकु स्वेलिंग कूडा तग्गलेदु एक्चुअली इदंता कूडा स्वेलिंग वच्चिंदि सो मेडिसिन अयिते वाडुतुन्नानु अंड इवाल्टि वीडियो टापिक एंटो चेप्पबोये मुंदु मनं मंचि माट चेप्पुकोवालि कदा मंचि माट एंटि अंटे ओक मनिषि उन्नाडु बागा डब्बु संपादिंचाडु अनुकुंदाम चाला अंदंगा उंटाडु अनि अनुकुंदामु मंचि फ्यामिली उंदि अन्नि कावाल्सिन लक्षणालन्नि उन्नायि डब्बु पदवि मंचि फ्यामिली अन्नि उन्नायि कानी अतनु चनिपोयाक एमवुतुंदि अतनि आस्ति एवरु तिंटारो तेलियदु अतनि अंदमैन शरीरं एमवुतदि రకరకాల పద్ధతులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతులు హిందువులైతే కాల్చి వేస్తారు శరీరాన్ని అదే దహనం చేస్తారు క్రిస్టియన్స్ అయితే పూడ్చి పెడతారు అలా ఉన్నాయి కదా సో శరీరం ఏమవుతది మట్టిపాలైపోతుంది అవునా అతని ఆస్తికలు ఏమవుతాయి గంగపాలు అంటే నీళ్ళపాలైపోతాయి అదే అతని కోసం అతని కొడుకు వండుతారు కదా అన్నం వండి పెడతారు కదా తండ్రికి అదే ఏమవుతది కాకిపాలు దేనికి పెడతారు తీసుకెళ్ళి వండిందాన్ని కాకికి పెడతారు తినమని చెప్పి వచ్చి सो అతనికి ఉన్నయన్ని అందం ఆస్తి అస్తికలు అతని కోసం వండిన వంట అన్ని ఏమవుతాయి ఎవరో ఒకళ్ళ పాలైపోతే చనిపోయాక కానీ వాళ్ళ కోసం ఉండేది ఏంటి అంటే వారు చేసిన మంచి పనులు దానం ధర్మం మంచి గుణం ప్రజలకు చేసిన మంచి ఈ మూడే మనుషులు చెప్పుకుంటారు తర్వాత కూడా పలానా ఆయన ఉన్నాడు మాకు ఇది చేసాడు ప్రజల కోసం అంత మంచి చేసాడు ప్రజల్లో అంత మంచి పేరు తెచ్చుకున్నాడు అని ఆయన పేరుతోనే చెప్తారు కానీ ఆయన కొడుకు పేరు చెప్పు భార్య పేరు చెప్పు అది చెప్పరు కాబట్టి ఎప్పుడైనా అంతే మన వెంట వచ్చేది ఏంటి అంటే ఆఫ్టర్ మన లైఫ్ తర్వాత మనం చేసిన మంచి మాత్రమే మనతో పాటు ఇంకా మనం సంపాదించిన డబ్బు గాని మన మగవాళ్ళు అయితే నమ్ముకొని వచ్చిన భార్య గాని ఆయన పిల్లలు గాని అతని ఆస్తి గాని ఏది వాళ్ళతో పాటు వెళ్ళో వాళ్ళతో వచ్చేది ఏంటి అంటే చేసిన మంచి పని మాత్రమే సో అందుకనే మనకున్న ఈ చిన్న లైఫ్ లో ఇంకొకళ్ళకి అది ఉంది మనకి లేదు మన వాళ్ళు మన కోసం వాళ్ళు ఇది చేయట్లేదు చేస్తున్నారు ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా ఉన్నంత కాలం మంచిగా కొంచెం అంత కొంచెం అన్న మంచి పనులు చేసుకుంటూ ఇంకొకళ్ళని హర్ట్ చేయకుండా ఇంకొకళ్ళ మనసును నొప్పించకుండా మన చేతల వల్ల గాని మాటల వల్ల గాని మన లైఫ్ ని మనం లీడ్ చేస్తే అంతకన్నా మంచి అనేది ఏది ఉండదు సో అది వాళ్ళని చెప్దాం అనుకున్నాను అండ్ ఇంకొకటి ఏంటి इवाल रेसीपी एंटे किचन शूट फैन वेय ले साउंड विनिपिच्चदनि चाला अंटे चाला स्वेटी हुंदी इवाल रेसीपी एंटे गार्लिक ब्रेड विथ चीज डिप अंटे ब्रेड नी डिप तिंडडानिकि चीज डिप चूपिद्दाम अनुकुंटुन्नानु इदि पिल्ललकि चाला नच्चुतदि बेसिक गा मा अम्मायि मेमु बयटिकि एक्कडिकन्ना वेल्लिना వచ్చేటప్పుడు మాకు ఆర్డర్ చేస్తదన్నమాట నాకు గార్లిక్ బ్రెడ్ కావాలి అని సో బేసిక్ గా ఇది పిల్లలకు బాగా నచ్చుతది అండ్ ఇంకోటి ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో బయటికి రెస్టారెంట్లకి వాటికి వెళ్లి ఫుడ్ తినలేని పరిస్థితి సో చాలా మందికి ఇలాంటివి పిల్లలు ఇష్టపడే వాళ్ళకి ఏదన్నా కావాలి అనిపిస్తుంది ఇట్లాంటి వెరైటీ ఐటమ్ సో వాళ్ళకి కూడా యూస్ అవుతుందని నేను గార్లిక్ బ్రెడ్ చూపిస్తున్నాను జనరల్లీ గార్లిక్ బ్రెడ్ అయితే చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది ఈస్ట్ షుగర్ మైదా ఇవన్నీ వేసి పిండి కలిపి దాన్ని కొన్ని గంటలు నానబెట్టి ఆ పిండిని తీసుకొని మళ్ళీ దానికి సీజనింగ్ చేసి ఓవెన్ లో పెట్టి ఇవన్నీ చేయాలి అవేమీ లేకుండా సింపుల్ గా ఇంట్లో మన ఇంట్లో వైట్ బ్రెడ్ గాని బ్రౌన్ బ్రెడ్ గాని ఏ బ్రెడ్ ఉన్నా సరే ఆ బ్రెడ్ తో చేసే నేను ఒక బ్రెడ్ అయితే గార్లిక్ బ్రెడ్ విత్ చీజ్ డిప్ ఇప్పుడు నేను చూపిద్దాం అనుకుంటున్నా సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసి రెసిపీ కూడా చూసేసి మీరు కూడా చేసేసి ఎలా వచ్చిందన్న చెప్పండి ఓకేనా ఇప్పుడు చీజ్ గార్లిక్ బ్రెడ్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము నేను మిక్సింగ్ చేస్తాను స్టవ్ మీద పెట్టి ఈ బ్రెడ్ ని కాల్చడం ఐ మీన్ కాల్చడం అనకూడదు ఏమనాలి వేయించడం మా హస్బెండ్ చేస్తారు సో ఇప్పుడు ఇంగ్రీడియెంట్స్ ఏంటి అంటే నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను మీకు కావాలంటే వైట్ బ్రెడ్ తో కూడా హ్యాపీగా చేసుకోవచ్చు
నాకు ఇంట్లో ఇప్పుడు బ్రౌన్ బ్రెడ్ అవైలబుల్ గా ఉంది అండ్ ఇది కొంచెం స్వీట్ గా కూడా ఉంటది అందుకని చెప్పి నేను బ్రౌన్ బ్రెడ్ ప్రిఫర్ చేస్తున్నాను అది కాకుండా ఒక 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు స్కిన్ తీసేసి ఇది మొజరెల్లా చీజ్ మీ దగ్గర గనక పార్మెసన్ చీజ్ గాని చీజ్ స్ప్రెడ్ అమూల్ది గాని ఏదున్నా వాడుకోవచ్చు మా ఇంట్లో ఇది మొజరెల్లా చీజ్ ఉంది డైస్ చేసి తురిమిన మొజరెల్లా చీజ్ నేను తెప్పించుకున్నాం అది చీజ్ ఎంత అనేది మీ ఇష్టం మీరు ఎంతైనా వేసుకోవచ్చు ఇదొచ్చేసి ఆరిగానో అంటారు కదా అది మీ కనుక ఇది ఇంట్లో అవైలబుల్ గా లేకపోతే ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా డామినోస్ లో గనక పిజ్జా ఆర్డర్ చేసి ఉంటే వాళ్ళు పక్కన మనకి ఎక్స్ట్రా ప్యాకెట్లు ఇస్తారు ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ అవైనా వాడుకోవచ్చు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఒక 3 టేబుల్ స్పూన్స్ బటర్ అమూల్ బటర్ ఇది రూమ్ టెంపరేచర్ లోకి వచ్చి స్మూత్ గా ఉండాలి అప్పుడే మనకి మిక్సింగ్ అయితే కుదురుతది ఇవి వచ్చేసి బ్రెడ్ కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ चीज डिप तैयार दी दाखिल मल्ल चूपस्ता मुद्दे ब्रेड प्रिपेर चुदा रही मिस्टर अभिनव वीर चेयली चयी नीडियो शूटी सो इवन कलपाल इन एला कलपा ना कल इपड़ू आ बटर सारी मैश अभी कोई गट्टि कदा क्रीमी वस्ते चालू ఆల్రెడీ అది రూమ్ టెంపరేచర్ కి వచ్చేసింది కదా నువ్వు అన్నీ వేసేసరికి వచ్చేస్తదిలే ఆ గ్రేటర్ తో వెల్లుల్లిపాయ తురమాలి దాంట్లోనే చాలు చాలు ఆ గ్రేటర్ తీసుకో గ్రేట్ చేసేది దాంతో ఆ వెల్లుల్లిపాయలు తురుము గార్లిక్ బ్రెడ్ కదా సో వెల్లుల్లిపాయ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక కామెడీ జరిగింది ఏంటంటే నేను గార్లిక్ బ్రెడ్ రెసిపీ మొత్తం షూట్ చేసేసా చేసేసాము నేను తినేసాం కూడా తింటే టేస్ట్ అదిరిపోయింది ఏదో మిస్ అయ్యింది అనుకున్నా తీరా మ్యాటర్ ఏంటంటే ఏంటి గార్లిక్ బ్రెడ్ లో గార్లిక్ వేయలేదు అదన్నమాట గార్లిక్ బ్రెడ్ లో గార్లిక్ తురువేయడం మర్చిపోయాం తిన్నాక అర్థమైంది అందుకని మళ్ళీ షూట్ చేస్తున్నాం సెకండ్ టైం షూటింగ్ సేమ్ రెసిపీ పోలే భవిష్యత్ ఎంజాయ్ చేస్తది దానికి సరిపోలేదు ఎట్లయినా మళ్ళీ తింటది ఓకే తురుము అదే కాదు మిగిలిన కూడా తురుమేసే సో ఇప్పుడైతే తురమాలి ఆ క్లిప్పింగ్ అయ్యాక నెక్స్ట్ క్లిప్పింగ్ చూపిస్తాం ఇప్పుడైతే గార్లిక్ తురుముతున్నారు దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ బటర్ కి ఒక 5 గార్లిక్ పాడ్స్ అన్న పడతాయి స్కిన్ తీసేసి ఓకే గార్లిక్ గ్రేట్ చేసి వేసేసాం ఇప్పుడు ఏం చేయాలి ఆరిగానో అంటే మరువం 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 అని తెలుసు కదా అదే ఆరిగానో అంటారు అందులో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది ఒకటి అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసి కలిపేయడమే బాగా మిక్స్ చేయాలి ఎందుకంటే గార్లిక్ గ్రేట్ చేసిన కదా అది కూడా కావాలి కాబట్టి బా నువ్వు కూడా షెఫ్ అయిపోతున్నావు పండు అంత లేదు I'm only a foodie. నేను ఉండి నీ తిండమేనా ఓకే ఇందులో కావాలంటే మీకు 1 టేబుల్ స్పూన్ మీరు కొరియాండర్ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు బట్ వేసుకోకపోయినా కూడా ఓకే వేసుకున్నా కూడా బాగుంటది మేము ఆల్రెడీ ఇందాక రెసిపీలో వేసాం కూడా ఇప్పుడు నేను కొరియాండర్ అంతా అయిపోయింది ఇంట్లోది మీకు కావాలంటే వేసుకోవచ్చు అది నేను అక్కడ కూడా ఆప్షనల్ అనే చెప్పాను బట్ ఆ క్లిప్పింగ్ ఇప్పుడు ఇంకా పోస్ట్ చేయలేను కదా అబ్బా మెల్లక కలుపు మోత ఇప్పుడు బటర్ మిక్స్ ఏదైతే ఉందో అది బ్రెడ్ స్లైస్ కి వన్ సైడ్ మిడిల్ లో అప్లై చేయాలి మరి దీంట్లో ఇంకా ఏ సాల్ట్ మీరు వేయొద్దు ఎందుకంటే ఆల్రెడీ అది సాల్టెడ్ బటర్ కదా బటర్ లో సాల్ట్ ఉంటుంది చీజ్ లో కొంచెం సాల్ట్ ఉంటుంది సో మీకు ఇంకా ఎక్స్ట్రా సాల్ట్ ఏమీ అవసరం లేదు ఆ స్ప్రెడ్ ఒకటి రాసుకుంటే చాలు ఆ రెండో స్లైస్ కూడా రాసేసి రిమైనింగ్ బయట అప్లై చేయాలి ముందైతే మిడిల్ లో అప్లై చేస్తున్నాము అప్లై చేసి రెండో స్లైస్ మీదేమో చీజ్ పెట్టుకోవాలి పెట్టి ఈ స్లైస్ తో ఆ స్లైస్ ని క్లోజ్ చేసి అప్పుడు క్లోజ్ చేసినాక మళ్ళీ పైన రాసి దాన్ని పాన్ మీద పెట్టాలి పెట్టుకున్నాక రెండో సైడ్ రాసుకోవాలి అవుట్ సైడ్ కూడా సో ఇప్పుడైతే లోపల అప్లై చేస్తున్నారు తర్వాత చీజ్ ఇంకా ఇంకొక స్లైస్ మీద చీజ్ కొంచెం ఎక్కువ పెట్టుకున్నా కూడా నో ప్రాబ్లం ఎందుకంటే అది కరుగుతుంది కదా జ్యూసీ జ్యూసీగా వస్తుంది చీజీ చీజీగా వస్తుంది అంట చాలే మళ్ళీ డిప్ లో కూడా ఉంటది కదా
డన్. స్టవ్ ఆన్ చేస్తావా అంతలోకి? ఆహా, ఆన్ చేస్తే హీట్ అవుతా ఉంటది ప్యాన్. ఓకే, ఎడ్జ్లో ఉందా మూత? గ్లాస్ ది పడిపోతుంది. ఓకే, ఈ స్లైస్ తో ఆ స్లైస్ ని క్లోజ్ చేసేయి. ఇది కూడా తర్వాత పైన అప్లై చేయి బటర్. అది పాన్ మీద పెట్టాక రెండో సైడ్ అప్లై చేసుకోవచ్చు. రెండింటికి పైన అప్లై చేయి, కొంచెం రెండో సైడ్కి ఉంచు. బా గార్లిక్ కదా, ఘాటు వస్తుంది కొంచెం, ఉల్లిపాయ ఘాటు లాగా. బ్రౌన్ బ్రెడ్ బేసిక్గా స్వీట్గా ఉంటుంది కాబట్టి మీకు మంచి టేస్ట్ ఉంటుంది. వైట్ బ్రెడ్తో కూడా చాలా బాగుంటుంది, బట్ బ్రౌన్ బ్రెడ్ ఎందుకో ఒట్టి తింటున్నా కూడా చాలా తీయగా ఉందనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇది ప్యాన్ మీద ఫ్రై చేసుకుంటూ రెండో సైడ్ రాసుకుందాం. ఇప్పుడు ప్యాన్ హీట్ అయింది, ఆ బటర్ ఉన్న సైడ్ ప్యాన్ మీదకి వచ్చేట్టుగా పెట్టు. ఓకేనా? అది ఇప్పుడు ఇది రాసే రెండో పక్కన. అందుకే వంట నేర్చుకోవాలి, అన్ని పక్కనుండి ఇన్స్ట్రక్షన్స్ కాదు, మీరు కూడా నేర్చుకొని చెయ్యాలి. పెట్టేసి మూత పెట్టే గబక్కున, అప్పుడు చీజ్ హీట్ కరుగుతుంది, పైనుంచి కూడా ఈవెన్గా హీట్ వచ్చేసి. బా మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. 1 మినిట్ లే 1/2 మినిట్ అలా ఇటు కుక్ అయ్యాక రెండో సైడ్కి కూడా తిప్పి మూత పెట్టి ఇంకొక 1/2 మినిట్ కుక్ చేస్తే బ్రెడ్ అయితే రెడీ అయిపోతుంది. ఈలోగా డిప్కి పెడతావా? పెట్టి తిప్పు, రెండో సైడ్కి తిప్పేసే. అది మంచి ఫ్లేవర్. ఆల్రెడీ ఒకటి తినేసావు, ఇప్పుడు మళ్ళీ అది జాగ్రత్తగా పెట్టి మూత క్లోజ్ చేయబు, చీజ్ కరుగుతుంది. ఇప్పుడు ఇది బటర్ వేసి ఆన్ చేసి స్టవ్. 1 టేబుల్ స్పూన్ బటర్ చీజ్ డిప్ కోసం. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే 1 టేబుల్ స్పూన్ బటర్, 1/2 కప్ పాలు, 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్. మిల్క్ పౌడర్ ఎందుకంటే క్రీమీగా వస్తుంది వేస్తే. 1 టేబుల్ స్పూన్ అంతే. 1 టేబుల్ అది కొంచెం కరిగినప్పుడు 1/2 కప్ పాలు పోయాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్, 2 టేబుల్ స్పూన్లు చీజ్. అవి డిప్కి కావాల్సినవి. సో ఇప్పుడైతే ప్యాన్లో బటర్ వేసాము, అది కరిగేలోపు ఈలోగా ఇది ఒకటి అవుతుంది, రెండోది కూడా పెట్టుకోవచ్చు. మిల్క్ 1/2 కప్, 1 టేబుల్ స్పూన్ బటర్కి 1/2 కప్ మిల్క్ పోసే. ఇదిగో బటర్లో మిల్క్ వేస్తే కలర్ ఇలా ఉంది. ఓకే, కలుపు. సాల్టెడ్ బటర్, మిల్క్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ లాగు, బయట ఉంది కదా ఇందాక నుంచి గడ్డగట్టినట్టే. మిల్క్ పౌడర్ కూడా వేసి బాగా కలపాలి. అండ్ చీజ్, ఎనీ చీజ్, చీజ్ స్ప్రెడ్ అయినా ఇది లాగుతావా? ఓకే, అది కరుగుతూ ఉంటుంది, ఒకసారి బ్రెడ్ చూపించు. కలిపి నేను కలుపుతా ఉంటాను. బా బ్రెడ్ కలర్ చూసారా? ఇప్పుడు రెండు ప్లేట్లు పెట్టేస్తా, పెట్టేసి ఓకే పెట్టే. ఇటు పక్క కూడా రాయాలి బటర్. డిప్ అవ్వాలంటే చిక్కబడాలి. ఇక్కడైతే చీజ్ డిప్ కూడా రెడీ అయిపోయింది చిక్కగా, ఇది గిన్నెలోకి తీసుకోవడం. మనం రెడీ చేసిన గార్లిక్ బ్రెడ్స్ అయితే చీజీ చీజీగా రెడీ అయ్యాయి, మధ్యలో చీజ్ కరిగి. మా 1 రౌండ్ తిన్నాము, మళ్ళీ ఇప్పుడు 2 రౌండ్ తినాలి. ఆల్రెడీ 2 టైమ్స్ చేయడం అయింది కదా. ఏది టడన్ 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 టడన్.
ఆహా లోపల చీజ్ ఎందుకు అలవద్దు ఓకే ఇప్పుడైతే మన చీజ్ గార్లిక్ బ్రెడ్ దాంట్లోకి చీజ్ డిప్ రెడీ అయిపోయింది ఆ పైన చూసారుగా చిల్లీ ఫ్లేక్స్ ఎలా అంటుకొని కనిపిస్తున్నాయి అండ్ లోపల చీజ్ తినేటప్పుడు చూపిస్తాము ఇలా సాగుతా వచ్చింది చీజ్ అండ్ కావాలంటే మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అది అయితే మీ ఇష్టం అన్నమాట తిను 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 ఆహా ఆహా ఇదిగో ఇదిగో చీజీ Yummy.